చేయాలి, ఆ నెట్వర్క్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మీరు కనెక్ట్ అవుతారు స్టాటిక్ గా. సో ఈ మీరు ఆ సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు మీకు డిహెచ్సిపి రాదు, ఎందుకంటే దాన్ని అది వాళ్ళు స్టాటిక్ గా వేరే నెట్వర్క్ మెయింటైన్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు దట్ నెట్వర్క్ యూ నీడ్ టు అసైన్ ద ఐపీ అడ్రస్. సో మీరు ఆ ఐపీ అడ్రస్ కి కనెక్ట్ అవుతారు, సో ఆ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు మీరు బ్రిడ్జ్ నెట్వర్క్, నాట్ నెట్వర్క్ రెండు ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే ఏంటి, యూ విల్ మెయింటైన్ వన్ సపరేట్ సిస్టమ్ ఇన్ యువర్ సిస్టమ్ అగైన్. సో అది మెయిన్ సిస్టమ్ కింద యాక్ట్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ కనెక్షన్ ఏదైతే ఉందో మీరు వేరే నెట్వర్క్ అసైన్ చేయాలంటే, వేరే నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలంటే యూ కెన్ అసైన్ స్టాటిక్ ఐపీ డైరెక్ట్లీ. సో ఆ నెట్వర్క్ ఇది డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. డిహెచ్సిపి ఉందనుకోండి, మీరు ఆ నెట్వర్క్ కన్ఫైన్ అయి ఉంటారు, వేరే నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేరు, ఎందుకంటే సర్వర్ నుంచి మీకు డిహెచ్సిపి ఒక ఐపీ అడ్రస్ వస్తుంది కాబట్టి. అదే మీరు వేరే సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే డిహెచ్సిపి ఆఫ్ చేసుకుని, ఐ మీన్ స్టాటిక్ ఐపీ అసైన్ చేస్తే కనుక యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు దట్. ఓకే, యూజువల్గా మీకు ఎక్కడ జరుగుతుంది అంటే వైఫై నెట్వర్క్స్లో. మీరు మా ఆఫీస్లో వైఫై ఉంటుంది, సో మీరు వైఫై కనెక్ట్ అయ్యారనుకోండి, మీకు పాస్వర్డ్ ఇచ్చాను నేను, మీరు కనెక్ట్ అయ్యారనుకోండి మీకు నెట్వర్క్ రాదు, ఎందుకంటే వీఆర్ మెయింటైనింగ్ స్టాటిక్ ఐపీ. సో స్టాటిక్ ఐపీ మీరు అసైన్ చేసుకుంటేనే కానీ మీరు మా నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేరు, ఈవెన్ దో యూ నో ద కీ. సో మీరు నెట్వర్క్లో ఉంటారు, వైఫై నెట్వర్క్లో ఉంటారు, కానీ మా వైఫైలో ఇంకో నెట్వర్క్ ఉంది, అదేంటి, 1.network 192.168.1.1 అనే ఒక నెట్వర్క్ ఉంది మాది సపరేట్గా. మీరు వైఫై కనెక్ట్ అవుతారు కానీ ఇంటర్నెట్ రాదు. సో ఈ ఇంటర్నెట్ వస్తున్న నెట్వర్క్ ఇంకొకటి ఉంది, అది మా నెట్వర్క్ 1.network. మీరు స్టాటిక్గా ఐపీ అసైన్ చేసుకుని కనెక్ట్ అయితే కానీ మీకు నెట్వర్క్ రాదమ్మా. మీకు అర్థమైంది కాన్సెప్ట్? సో వైఫైలో మాకు రెండు నెట్వర్క్స్ ఉంటాయి, ఒక నెట్వర్క్ వచ్చేసరికి స్టాటిక్ ఐపీ ఉంటేనే కానీ మీరు కనెక్ట్ అవ్వలేరు. ఓకే, సో అలాగా మీరు ఒక సిస్టమ్ ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలంటే యూ నీడ్ టు అసైన్ ద స్టాటిక్ ఐపీ ఆన్ ద టైమ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ సంతోష్ గారు? యా, ఐ జస్ట్ ప్రాక్టీస్ అండ్ మేబీ ఐ కాంట్ సే క్లియర్ ఇప్పుడు, లెట్ మీ లుక్ అట్ ఇట్ అండ్ దెన్. ఓకే, మీరు ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక రేపు అడగండి, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మీరు క్లారి, ఒకవేళ మీకు అర్థం కాకపోలేదు అర్థం కాలేదు అంటే నేను రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అసైన్ ద ఐపీ అడ్రస్. అండ్ నౌ మనం ఇందాక విండోస్లో రీసెట్ చేసాం కదా, జస్ట్ అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ అని కానీ యూ గట్ యువర్ ఐపీ అడ్రస్ బ్యాక్. మరి లినిక్స్లో ఎలా చేయాలి, just type ifconfig space 880 down. So meer ok sari aa 880 ni down chestaru. So if you check ifconfig again, so 880 kanapadaledu, it is in down state. So now if you up it again, ifconfig up, sorry, ifconfig 880 space up. So now if you check ifconfig, so you got your the reset out. Okay, so ఒకసారి రీసెట్ చేసినప్పుడు, ఐ మీన్ ఇఫ్ యూ రీస్టార్ట్ ద సిస్టమ్, యూ విల్ గెట్ యువర్ ఒరిజినల్ ఐపీ. ఓకే, ద కమాండ్స్ ఆర్ ఐఎఫ్ కాన్ఫిగ్ స్పేస్ ETH0 స్పేస్ డౌన్ అండ్ ఐఎఫ్ కాన్ఫిగ్ స్పేస్ ETH0 అప్. ఓకే, సో ఈ కమెంట్స్ యూజ్ చేయండి. ఒకవేళ మీకు రీసెట్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ యూ గెట్ ద ఐపీ అడ్రస్ లైక్ దిస్, రీస్టార్ట్ ద సిస్టమ్. సో వన్స్ యూ రీస్టార్ట్ యూ విల్ గెట్ యువర్ ఐపీ అడ్రస్ బ్యాక్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? యా, సంతోష్ గారు మీకు క్లియర్ గా ఉందా? యా. ఓకే, సో ఐల్ స్టాప్ హియర్. మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంది కదా, సో ముందు ఇది క్లియర్ చేసుకోండి. మీకు ఇదంతా క్లియర్ అయితే విల్ గో విత్ ఐపీ కాన్ఫిగ్, ఐపీ స్పూఫింగ్ అండ్ మ్యాచ్ స్పూఫింగ్ టుమారో. ఓకే, ఆ పిపిటి మా షేర్ చేస్తారండి? లైక్ షూర్ అండి, నేను పంపిస్తాను. యాక్చువల్లీ అది ఇమేజెస్ నా, ఐ మీన్ కంపెనీ ఉన్నాయి కదా, సో అవి నేను కట్ చేయాలి. యాక్చువల్గా నేను కట్ చేసి ఇమేజెస్ పంపిస్తాను. ఓకేనా విజయ్ గారు? ఓకే సార్, ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఒకవేళ డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి, లేదు మీకు అప్పటికే ఐడియా లేదంటే నేను రేపు